మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. పోడు చేస్తున్న భూములకు అధికారులు సర్వే చేపట్టి రసీదులు సైతం ఇచ్చి వెళ్లారు, కానీ త్వరలో హక్కు పత్రాలను మంజూరు చేస్తున్నట్టుగా విడుదల చేసిన జాబితాలో చాలా మంది గిరిజన రైతుల పేర్లు లేకపోవడాన్ని గమనించి అవాక్కైపోయారు. దీనికి కారణం తెలుసుకుందామని కారేపల్లి మండలం చిన్నమడంపల్లి గ్రామానికి చెందిన రైతులు రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. కానీ కారణాలు మాత్రం చెప్పకుండా ఎవరికి వాళ్లు తప్పించుకుంటూ కలెక్టరేట్ లో వెళ్లి అడగండి అని నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ కి వచ్చి కలెక్టర్ ను తమ గోడును వినిపిద్దామనుకుంటే అక్కడ అధికారులు అందరూ దశాబ్ది ఉత్సవాల కోసం ఖమ్మం నగరంలో ఉన్నారు. ఎట్టకేలకు తమ దరఖాస్తును బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవి రాథోడ్ మరియు ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ల అధ్యక్షతన డిఆర్ఓకి ఇచ్చి తమకు హక్కు పత్రాలను అందజేయాలని కోరారు. తగిన విచారణ చేపట్టి గిరిజన రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటానని డిఆర్ఓ హామీ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.